आशा वर्कर्ल समस्यलनु राष्ट्र प्रभुत्वं तक्षणमे परिष्करिंचालनि डिमांड चेस्तू वर्षानि सैतं लक्क चेयकुंडा एलूरु कलेक्टरेट वद्द आशा वर्कर्लु निरसन తెలుపుతున్న పరిస్థితి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిఐటియు నేతలు ఉన్నారు, వాటితో మాట్లాడుతాం సార్. ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి సార్? ఆశా వర్కర్లకు సంబంధించి ఒక జాబ్ చార్ట్ ఉంది. ఆ జాబ్ చార్ట్కి భిన్నంగా ఆశా వర్కర్లనే 14 యాప్లు డౌన్లోడ్ చేసుకొని వాటి మీద పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. దానికి కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. అది ఆశా వర్కర్లకు సంబంధం లేని పని. ఈ రకంగా పై అధికారులు చేయాల్సినటువంటి ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకొని రోజువారీగా నడపాల్సినటువంటి ఆన్లైన్ వర్క్ని ఆశా వర్కర్ల మీద విపరీతమైన పనిభారం మోపి వాళ్ళని ఒక పాలేళ్ళ కింద ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పని భారం విపరీతంగా పెరిగిపోయి షుగర్లు బీపీలు పెరిగిపోయి ఆ రకంగా చాలా ఆర్థికంగానూ అనారోగ్యపరంగా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది మేమే ఆర్థిక కోరికలు కోరట్లేదు. ఈ ప్రభుత్వాన్ని పని భారం తగ్గించాలని మేము కోరుతున్నాము. 26 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద చెబుతూ ఉంది. ఒక పక్క రిటర్న్ వర్క్ చెబుతూనే రెండో పక్క ఆన్లైన్ వర్క్ కూడా చెబుతూ ఉంది. ఈ రెండు వద్దు, ఒకటే కావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లని నెలలో 4 సార్లు 5 సార్లు పిహెచ్లకు తిప్పించుకుంటా ఉన్నారు. ఒక్క రూపాయి టీఏడిఏలు ఇవ్వట్లేదు. మరి వాళ్ళకి వచ్చే 10,000 రూపాయల జీతంలో వారు ఏ రకంగా టీఏడిఏలను భరిస్తారు? అందుకోసమే ప్రభుత్వం మీరు పిహెచ్సికి పిలిపించిన ప్రతిసారి కూడా వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకి ఏదైనా ప్రమాదంలో మరణించినా కానీ వారికి ఎలాంటి సౌకర్యం లేదు. వాళ్ళకి ఆ రకంగా ఇన్సూరెన్స్ గ్రూప్ సౌకర్యం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. మరి మహిళలు అనే వాళ్ళకి వారికి కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయనే కామన్ సెన్సు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి ఒక్క సెలవు కూడా లేదు. మరి మహిళలకు ఒక్క సెలవు కూడా లేకుండా వారు ఏ రకంగా 24 గంటల 360 రోజులు పనిచేయాలంటే మనుషులు అనే వాళ్ళకి సాధ్యమవుతుందా? కానీ ఆశాలు దాన్ని చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేలాగా వారికి సెలవులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. ఆర్థిక ఇతర డిమాండ్లు ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ వారిని చర్చలకు పిలిపించి ఆ రకంగా సామరస్యంగా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల యొక్క నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించి వారికి సంబంధం లేనటువంటి పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారితో చేపిస్తుంది అంటూ కూడా సిఐటీ నేతలు అంటున్నారు. మరికొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, వారితో మాట్లాడదామా. ప్రధానమైన సమస్యలు ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏం కొడుతున్నారు? ప్రధానమైన సమస్యలు సార్, మాకు పనికి రాని సింపుల్ ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు మాకు పనిచేయవు. రూరల్ ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి అసలు సిగ్నలే లేవు. అలాగే మాకు పని చేయించుకోవాలంటే నాణ్యమైన ఫోన్లు 4G సిమ్లు మాకు ఇవ్వాలి. అట్లాగే ఏదైతే మాకు ఫోన్లు ఇచ్చారో టెక్నాలజీ ఈరోజు ఉపయోగించుకోని వాళ్ళు 300 మంది ఆశాలు ఉన్నారు. వాళ్ళకి ఏదైతే మీరు టెక్నాలజీ ఉపయోగించి చేయమంటున్నారో చేస్తాము. దాని మీద మీరు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆ పని చేయమని చెప్పండి. ఈరోజు 26 రకాల రికార్డులు రాయమంటున్నారు. ఆ రికార్డులు కూడా ఈరోజు గవర్నమెంట్ ఇవ్వలే. ఆ రికార్డులు కూడా మేము ఈరోజు కొనుక్కున్నామండి. రికార్డులు కొనుక్కొని రికార్డులు 26 రకాల రికార్డులు రాయాలి. 14 రకాల యాప్లు ఫోన్లోకి తీసుకొని ఆన్లైన్ వర్క్ చేయాలి. అంటే ఆశా వర్కర్ ఎంత చదివిందండి ఈ ఆన్లైన్ వర్క్ చేయటానికి, రికార్డులు రాయటానికి? ఏదైనా ఒక వర్క్ చేస్తారు. ఆన్లైన్ వర్క్ చేయాలంటే నాణ్యమైన ఫోన్లు ఇచ్చి ఆన్లైన్ వర్క్ చేయించుకోండి, దానికి ట్రైనింగ్ ఇచ్చి చేపించుకోండి. కాదు రికార్డులు వర్క్ రాయమంటారా? 26 రకాల రికార్డులు గవర్నమెంట్ సప్లై చేయండి. 26 రకాల రికార్డులు కూడా ఆశాలు రాయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రోజున ఆశాలు ఫీల్డ్ వర్క్ చేయాలండి. కానీ ఫీల్డ్ వర్క్కి వెళ్లకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యేల దగ్గర, సచివాలయాల దగ్గర కూర్చుంటే మేము ఫీల్డ్ వర్క్ ఎప్పుడు చేయం? ఫీల్డ్ వర్క్ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఇచ్చేది ఆశా వర్కరు. ఒక గర్భవతి రావాలంటే ఆశా వర్కర్ ఫీల్డ్లో తిరిగితే వస్తుంది. ఈరోజు ఆశా వర్కర్ మీద పనిభారం ఎక్కువైంది. ఎన్ఎల్పి సర్వేలు, ఎల్సిడిసి సర్వేలు, ఫీవర్ సర్వే, 104, అట్లాగే షుగరు, బీపీ, ఇవన్నీ కూడా ఈ సర్వేలన్నీ చేసుకుంటా ఆన్లైన్ వర్క్ చేసుకుంటా. ఈరోజు ఆన్లైన్లో ఏదైతే ఇచ్చారో ఐరన్ సిరప్, విటమిన్ ఏ, ఇవన్నీ చేయాలంటే మాకు ఆ ఫోనుల్లో కనీసమైన ఈ టెక్నాలజీ లేదండి. దానికి సంబంధించి సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ లేకుండా 4 చేసేటప్పటికి ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఫోన్లు పేలిపోతాయేమో అని భయం వేస్తుంది. ఫోన్లు వేడెక్కిపోతున్నాయి. ఏం చేయాలో తెలియదు. ఇవాళ ఉన్న 300 మంది ఫోన్లు అసలు పని చేయట్లేదు. వాడకుండానే ఫోన్లు పగిలిపోయినాయి. కానీ సమాధానం లేదు. అదేమంటే మీరు బయట నెట్ బయట సర్వర్లో చేపించుకున్నారు, అందుకే మీ ఫోన్లు పని చేయట్లేదు అంటున్నారు.
फोन खरीद 3000 उंटदंडी ई रोज एदन्ना आशा वर्कर फोन पनि चेयट्लेदन्ना फोन पोयिंदन्ना मीरु 10000 कट्टंडी 10000 कट्टेने मीकु फोन इस्तामंटारु लेदु मीरु पक्क वाला फोन लो वेसुकोनि चेयंडी అని అంటున్నారు ఆశా వర్కర్ పక్క వాళ్ళ ఫోన్లో వేసుకొని ఏ వర్క్ చేస్తదండి ఆవిడ వర్కే ఆవిడకి అవ్వట్లేదా ఫోన్లో పక్క వాళ్ళ వర్క్ ఏం చేస్తది ఇవన్నీ కూడా మాకు అరికట్టాలి ఈ రోజు ఇక్కడ ధర్నాకి రావటానికి కూడా మీరు ధర్నాలకు వెళ్ళొద్దు ధర్నా చేయటం అనేది మన భారతదేశంలో పౌరులకు ఉన్న హక్కు ఈ రోజు ఎవరైనా కూడా స్వాతంత్ర హక్కు మన నిరసన తెలియజేసుకునే హక్కు కానీ ఈ హక్కు కూడా మీకు లేదు అనే బానిసత్వంలోకి ఈ రోజు ఆశాలను తోసేసే పరిస్థితి ఉంది అంటే సమ్మె చేసే హక్కు కూడా ఈ రోజు ఆశాలకు లేనటువంటి పరిస్థితి కల్పిస్తుంది ఇది విధానం తప్పని చెప్తున్నాము ఏదైతే మా బాధలు ఉన్నాయో ఈ రోజు ఆ బాధలు తీర్చమని మీ దగ్గరికి వస్తున్నాను తప్పించి ఈ బాధలు తీర్చకపోగా మీరు అది వేధింపులు అరెస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తే భవిష్యత్తులో ఆశాలు ఇంకా కూడా తిరగబడి మళ్ళీ ప్రభుత్వం మీద పోరాటాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీరు చెప్పండి అంటే కనీస వేతన 26000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను మీ ప్రస్తుతం ఎంత వస్తుంది ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది కనీస వేతన 26000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి కానీ మాకు ప్రస్తుతానికి ఇచ్చేది 10000 అండి 10000 కూడా ఒక సెంటర్ లో ఒక స్టేట్ వైడ్ గా వస్తుంది మేము చేసే పనికి అది చాలా తక్కువండి మాకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు ఫీల్డ్ లో ఉండమంటారు ఫీల్డ్ లో ఉంటే కనీసం ఆన్లైన్ వర్క్ అని చెప్పి రికార్డ్ వర్క్ అని చెప్పి మమ్మల్ని చాలా వేధిస్తున్నారు ముఖ్యంగా మేము మమ్మల్ని తీసుకున్నది ఎందుకంటే తల్లి బిడ్డల మరణాలు తగ్గించడానికి తీసుకున్నారు అది కాస్త తల్లి బిడ్డల మరణాల దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆవిడ వృద్ధాప్యం వచ్చి చనిపోయే వరకు కూడా ఒక స్త్రీకి ఎటువంటి మౌలిక సదుపాయం ఆరోగ్యపరంగా ఎటువంటి సదుపాయం కావాలో అటువంటి సదుపాయాలన్నీ మేము ఆ సేవలను మేము అందిస్తామండి అలా కాకుండా మమ్మల్ని అన్ని పనులకు ఆన్లైన్ వర్కులకు అటువంటి పనులకు ఇటువంటి పనులకు వాడుకుంటే ఎవరైనా మన పనికి భారం తగ్గ పనే చేస్తామండి అంతేగాని మనకు మించిన పని చేయం కదా ఆన్లైన్ వర్క్ మాకు సంబంధించిన కాదండి కానీ ఆన్లైన్ వర్క్ మాకు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇచ్చి 4G సిమ్లు ఇచ్చి శిక్షణ ఇచ్చి మేము చేస్తే మేము చేస్తాం అలాగే రికార్డ్ వర్క్లో కూడా మాకు శిక్షణ ఇచ్చి రికార్డులు వాళ్ళు సప్లై చేసి మేము మాకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మేము రికార్డు వర్క్ చేస్తాం అంతేగాని మాకు అనవసరమైన వర్క్లన్నీ మాకు భారం అనిపించి పని భారం తగ్గించి మాకు భారంగా పెట్టించి మాత్రం మాకు చేయించకూడదండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26000 రూపాయలు ఆశా వర్కర్లకు ఇవ్వడంతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ శంటితో సుధాకర్ ఆర్టీవీ ఏలూరు కలెక్టరేట్ నుండి